హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దాదాపు 100 కళ్యాణ లక్ష్మి చెక్కులకి ప్రపోజల్కి గవర్నర్ ప్రభుత్వానికి పంపుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారు ఇచ్చిన 116 రూపాయలకి ప్రపోజల్ పంపుతా ఉన్నాం. దయచేసి ఈ చెక్కులతో పాటు మీరు తులం బంగారం కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికంటే ముందు దాదాపు ఒక 4-5 వందల కళ్యాణ లక్ష్మి చెక్కులు హుజూరాబాద్ నియోజకవర్గం సంబంధించిన 5 మండలాలు 2 మున్సిపాలిటీ పంపడం జరిగింది. ఇంకా చెక్కులు రాలేదు. దయచేసి వెంటనే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రిలీజ్ చేయాలి. ఆ 116 రూపాయలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది ఇవ్వాలి. దాంతోపాటు తులం బంగారం కూడా మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దాదాపు 100 కళ్యాణ లక్ష్మి చెక్కులకి ప్రపోజల్కి గవర్నర్ ప్రభుత్వానికి పంపుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారు ఇచ్చిన 116 రూపాయలకి ప్రపోజల్ పంపుతా ఉన్నాం. దయచేసి ఈ చెక్కులతో పాటు మీరు తులం బంగారం కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికంటే ముందు దాదాపు ఒక 4-5 వందల కళ్యాణ లక్ష్మి చెక్కులు హుజూరాబాద్ నియోజకవర్గం సంబంధించిన 5 మండలాలు 2 మున్సిపాలిటీ పంపడం జరిగింది. ఇంకా చెక్కులు రాలేదు. దయచేసి వెంటనే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రిలీజ్ చేయాలి. ఆ 116 రూపాయలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది ఇవ్వాలి. దాంతోపాటు తులం బంగారం కూడా మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్.